గారు, ఈ ప్లే కార్డ్స్ ఏవైతున్నాయో అవి అందరు తీసుకొని మార్షల్స్కి ఇచ్చేస్తే ఓకే ఇస్తా ప్లీజ్ ఇస్తాం ప్లీజ్ ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ కాదు. మీరు ఎవరైనా చూపకండి, భయాలకు భయం అవుతుంది అధ్యక్ష. భయం భయం అయితలేదు, సభకు అంతరాయం కలిగి వాళ్ళకి సార్ మీరు ఇవి రెస్పెక్ట్ చూస్తారు. అధ్యక్ష 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 అంటే ఏమైతుందంటే ఇంత ఇంటరప్షన్స్ అయితే నా టైం పోతుంది అధ్యక్ష, దయచేసి ఇంటరప్షన్స్ తగ్గించండి. వాళ్ళు ఆన్సర్ ఎంత 3 గంటలు చెప్పండి, రాత్రి 12 అయినా కూర్చుంటా వింటా అధ్యక్ష. లెట్ దెమ్ నాట్ డిస్టర్బ్. అధ్యక్ష 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, మరి ఆ రోజు బాండ్ పేపర్లు, ఇది గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇచ్చిన బాండ్ పేపర్, ఇది బట్టన్న తన శాసనసభలో ప్రతి ఇంటికి ఇచ్చిన బాండ్ పేపర్ ఇది. అయితే బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, పెద్ద ఆవిడ వి రెస్పెక్ట్ హర్, గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా లెటర్ రాయించారు, ప్రతి ఇంటికి పంపారు. ఇది ఏం రాశారు అధ్యక్ష ఇందులో, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాటిస్తున్నాను. పాపం అమ్మగారి చేత కూడా అబద్ధం చెప్పించారు. అంటే మీరు చేసిన పని ఏంది అధ్యక్ష, సోనియా గాంధీ గారి చేత లెటర్ రాయించి ఆ అమ్మగారి ప్రతిష్టకు మసగబారే విధంగా చేశారు. రాహుల్ గాంధీ పరువు తీశారు, బాండ్ పేపర్ ఇజ్జత్ తీసేసింది అధ్యక్ష. మీరు అధ్యక్ష ఈరోజు తీరా 6 గ్యారంటీల అమలుకు చట్టబద్ధత చేస్తారని ప్రజలు పాపం ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ జరిగింది ఏమిటంటే అధ్యక్ష, ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టారు. ప్రజలను పక్కదో పట్టించేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏదైతే ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తారనుకున్నామో అది లేకుండా శ్వేతపత్రాల పేరిట మొదటి శాసనసభలో కపట నాటకం ఆడారు. చట్టబద్ధత ఏమైందని అడుగుదామందంటే రాహుల్ గాంధీ గారు అయితే ఢిల్లీలో ఉంటారు. చట్టబద్ధత హామీ ఏమైందో ఏ కాంగ్రెస్ నాయకులు కూడా దాని గురించి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే ఆయనను గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడించే వశం కాదు అధ్యక్ష. ఆయనను మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు, ఫ్రస్ట్రేషన్తో పగిలిపోతూ మాట్లాడుతుంటాడు. ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష, ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా, కనుగుడ్లతో గోటీలాడతా, లాగుల తొండలు జొర్రగొడతా, పండవెట్టి తొక్కుతా, గోసి ఊడగొడతా, లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెల్లరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది, 6 గ్యారంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష రావు గారు, బడ్జెట్ పైన మాట్లాడండి. ఇది నేను మాట్లాడలేను, గౌరవ సభా నాయకుడు అన్న మాటలే యాజ్ చేసిన. బడ్జెట్ ఉండాలి అది. అయితే అధ్యక్ష ఓకే అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అయితే అధ్యక్ష ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమానికి వెళ్ళారు హైదరాబాద్లో. నేను అనుకోకుండా టీవీ చూస్తున్నాను, అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన కార్యక్రమం.